అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతుంది గత కొన్ని రోజులుగా అభిమానులు నెటిజన్లు బన్నీ బాలీవుడ్ అంటూ ట్వీట్లో జపం చేస్తున్నారు దీనికి కారణం పుష్ప హిందీ వెర్షన్కు మంచి వసూలు రావడమే మరోవైపు ఆ మధ్య అల్లు అరవింద్ కూడా ఈ విషయం కాస్త క్లూ ఇచ్చి వదిలేశారు ఆ తర్వాత మాట్లాడుకుందాం అన్నారు గుర్తుండే ఉంటుంది అయితే బాలీవుడ్ ఎంట్రీ విషయంలో బన్నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా మంచి స్క్రిప్ట్ దొరికితే అందులోనూ నా పాత్ర ఎగ్జైట్మెంట్గా ఉంటే ఖచ్చితంగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తాను అయితే గతంలో ఒకసారి ఇలాంటి ఆఫర్ వచ్చింది కానీ అప్పుడు వర్కౌట్ అవ్వలేదు అయితే త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తానేమో చూడాలి అంటూ బాలీవుడ్ ఎంట్రీపై తన ఆసక్తిని బయట పెట్టేశాడు బండి అయితే దీనికి కొన్ని కాంక్షలు కూడా పెట్టాడు ప్రస్తుతం బాలీవుడ్లో నడుస్తున్న ఇద్దరు హీరోల ట్రెండ్ను మాత్రం ఫాలో అవ్వనంటున్నాడు అంటే స్టార్ బాలీవుడ్లో హీరో సౌత్ నుండి మరో హీరో కలిసి నటించే సినిమాలకు దూరంగా ఉంటానంటున్నాడు ఒక ఇండస్ట్రీలో హీరోగా పేరు తెచ్చుకొని మరో ఇండస్ట్రీలో ప్రయత్నించడానికి చాలా ధైర్యం కావాలి రిస్క్ చేయాలి దానికి నేను ఎప్పుడూ రెడీ కానీ బాలీవుడ్లో ప్రజెంట్ ఉన్న పద్ధతికి నేను వ్యతిరేకం ఇద్దరు హీరోలు ఉండే హిందీ సినిమాలో సెకండ్ హీరోగా చేసే ఆలోచన లేదు మన సినిమాల్లో మనం హీరోగా ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చే ఫిలిం మేకర్స్ హీరో పాత్రలతోనే రావాలి కదా అంటూ లాజిక్ మాట్లాడాడు బండి అంతేకాదు ఏ హీరో కూడా నువ్వు నా సినిమాలో సెకండ్ హీరోగా చేస్తావా అని అడగలేడు అడిగినా నేను చేసే రకం కాదు అని చెప్పాడు బన్నీ ఇంత చెప్పినా బన్నీ రెండు సమానమైన పాత్రలు వస్తే చేస్తాడా అనే విషయం గురించి చెప్పలేదు ఎందుకంటే బాలీవుడ్ బన్నీ ఎంట్రీ పక్కా అది షాహిద్ కపూర్తో అని ఆ మధ్య వార్తలు వచ్చాయి అల్లు అరవింద్ నిర్మాణంలోనే ఈ సినిమా ఉంటుందని కూడా అంటున్నారు మరి బన్నీ ఆ పని చేస్తాడా లేదా చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే